महाकूटम कटा असीआर सीपीआई सीपीएम नम्मको कल पोगड़ी पोटाइप पार्टी दुकाण सर्देश पैस्थ पाप कोलक नंबर अम्मा वीडियो वाल दबी वजले पक् बो बति बहुत एलसा आर नलब रू राजशेखर रेड्डी गारी देब अन्ट ईदू आर रेल नाग तुम आर्वा रेल पदना देशव्याप्त प्रभंजन नरेंद्र मोदी गार इंदिरागांधी चलते आ प्रभंजन कांग्रेस पार्टी की सिंगल लार्जेस्ट पार्टी का 273 सीट पार्लमेंट दाटी ఏకైక పార్టీగా ప్రభుత్వాన్ని నెలకొల్పితే ఆ తర్వాత 84 నుంచి 94 2004 2014 దాకా 30 సంవత్సరాల వరకు ఏ పార్టీకి 273 మార్కు దాటల కాంగ్రెస్ పార్టీనో ఎన్డీఏనో ఆని 44 సీట్లు 10 సీట్లు అడుక్కునే గవర్నమెంట్లు ఫామ్ చేసిన 30 ఏళ్ళు ఆ టైంలో नरेंद्र मोदी गारी प्रभंजन वीचिंदे स्वतंत्र वाक 60 संवत्सराल तर्वात कांग्रेस चेतर ఒక राजकीय पार्टी 273 सीट दाटी అధికారంలోకి సోలోకి వచ్చిన 30 సంవత్సరాల తర్వాత అటువంటి నరేంద్ర మోడీతో కలిసాడు ఈ సన్నాసి పవన్ కళ్యాణ్ ఎనక నుంచి జాకిలు పెట్టి లేపాడు పార్టీ పెట్టి పోటీ చేయకుండా బాబూ గారిని గెలిపించాలని చెప్పి జాకిలు పెట్టి లేపారు ఈనాడు రామాజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు కప్పీలు పెట్టి లేపారు మోడీ గారు క్రేన్ పెట్టి లేపాడు ఈ దద్దమ్మనే ఎన్నొచ్చినే గుర్తుందా ఒమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ జరిగింది 2014 లో ఎలక్షన్ అయిపోయినాక ఏప్రిల్ లో జూన్ 2వ తారీఖున आंध्र विड़कोटर उम्मीद राष्ट्र जी एन सन्ना गे इकड़ो 16 अड़ो 17 सीट गेलचा मैजि फिगर दाट राजशेखर रेड्डी गारु सचिपोयाडु कट्टी मल्ल डबल डिपीट अयिपोयिंदि 2019 वच्चिंदि एन गेलानी पार्लमेंट इधना गुर्त मूड पार्लमें बाबू दबक ईदू आर को दबक मूड बाबू को लेने पानी आना पगल दीसा सन्नास अंटे 12 16 17 96 16 98 12 99 29 2004 5 2006 6 2014 17 2019 3 ఎవడు గొప్పడండి 3 తెప్పించినాడు ఫస్ట్ ఎవడు 3 తెప్పించింది బాబుకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని 23 సీట్ల పరిమితం చేసినాడు ఎవడో చంద్రబాబు 47 ఇండస్ట్రీ నేను బొచ్చు పీక అది చేసా ఇది చేసా ఇది కట్టే అది కట్టే సొల్లు కబుర్లు చెబుతాడు కదా ఈ బాబుకి కాటా దెబ్బ తినిపించింది ఎవడో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులు గాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు గాని చంద్రబాబు అనేవాడు ఒక బొంబాయిగాడు ఈ బొంబాయిగాడిని లేపడానికి ఇంకో 4 బొంబాయిగాళ్ళు ఒక 3 టీవీలు 2 పేపర్లు ఏక ముక్క కూడా పేకలేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లను నమ్ముకోలా టీవీలను నమ్ముకోలా ఏ మా పార్టీకి మేము పెట్టాలంటే డబ్బులు లేదా మా దగ్గర ఏయోటి మేము కూడా ఏబిఎన్ 4 బోగస్ న్యూస్ లాగా ఏదో బోగస్ న్యూస్ అని పెట్టుకోవచ్చు కదా
టీవీ 5 ఆల్ పెట్టుకుని మేము 0.5 అని మేము పెట్టుకుంటాం. ఆడు ఈ టీవీ అని పెట్టుకుంటే మేము మీ టీవీ అని పెట్టుకుంటాం. ఆడు తొక్కలో టీవీ అని పెట్టుకుంటే మేము తోలులో టీవీ అని పెట్టుకుంటాం. మా దగ్గర లేవా 450 కోట్లు? మేము కూడా పెట్టి యాంకర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు చంద్రుడు లేకపోతే మనిషి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం అంతా ఎగబడిపోతున్నారు. ఎవడో బొప్పుని కాళ్ళకి నలుగురికి స్కూట పూట కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి ఏదో మాటలు చెప్పిస్తారేమో, అవి ఏమి నమ్ముకోలే. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగాం, మేము పెడతాం టీవీలు నా కొడుకుల సంగతి చూస్తామని చెప్పి వద్దన్నాడు వద్దన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొచ్చానని చెప్పాడు, ప్రజలకు సేవ చేస్తానని చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం నిలబడతానని చెప్పాడు, పేద పిల్లల పిల్లల్ని చదివిస్తానని చెప్పాడు, పేదవాడికి వైద్యం చెందాలంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో చేయించానని చెప్పాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతగా తీసుకున్నాడు. నేను ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకి సహాయ సహకారాలు అందించగలను, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయగలనని చెప్పి ప్రతి నిత్యం నిరంతరం మీ గురించి ఆలోచించేటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి మాలినటువంటి ఈ 420 గారిని నమ్ముకోవాలా, ఈ పబ్లిసిటీ నమ్ముకోవాలా. ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చి ఒకటే చెబుతున్నాడు, నేను మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే, మీ కుటుంబాలకు మంచి చేశానని భావిస్తే, మీ పిల్లల భవిష్యత్తుని నేను మెరుగుపరచగలనని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి చెబుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీ అందరూ చూస్తున్నారు. ఎంతమంది కలిసినా నా ఇంటర్ ముక్కు కూడా పేకలేడని చెబుతాడు. ఆయనకున్నటువంటి బలం ఏంటి? ఆయనకున్నటువంటి బలం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం నాకు అండగా ఉంటుందని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు, పార్టీ జెండా పట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నాతో పాటు ఉంటాడన్నటువంటి నమ్మకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని వదులుకోవద్దు. అటువంటి వ్యక్తి మీద అనేక మంది మూకమ్మ దాడి చేస్తున్నారు. మనం కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందిద్దాం అని చెబుతున్నాడు. అటువంటి వ్యక్తిని కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కడికి ఉంది. మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ఒక సైనికుల్లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. దయచేసి ఈ బొంబాయి గారి మాటలు, ఈ డాన్ దస్కు మాటలు, ఈ పెద్దదనం తర్వాత చిన్నదనం మాటలు ఇవన్నీ ఏమొద్దు. చంద్రబాబు పనికి మాలినటువంటి వ్యక్తి అండి. అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 21 మార్కు ఒకసారి దాటాడండి. దీన్ని కూడా మూసేస్తారు. వీడికి 5 సీట్లు వస్తే అక్కడ వెళ్ళి చక్రం తిప్పుకున్నాడని రాస్తారు వీళ్ళు. 545 పార్లమెంట్లో ఉన్నటువంటి భారత పార్లమెంట్లో ఎవడన్నా 3 సీట్లు వచ్చినాడు, 5 సీట్లు వచ్చినాడు, 6 సీట్లు వచ్చినాడు, 12 సీట్లు వచ్చినాడు, ఎవడైనా చక్రం తిప్పేది అక్కడ? అక్కడ బొబ్బులు కానీ చూసినట్టు చూస్తారు. మనం ఒక 5 గ్రామ 6 గ్రామ వెళ్ళి మేము తిప్పుతాం చక్రాలు బొంగరాలండి, ఏంటో నువ్వు తిప్పేది బయటకు వెళ్ళి. అక్కడ ఆడు ఏం తిప్పుతాడు తెలదు. ఇక్కడ చక్రం తిప్పిన బాబు, బాబు కోసం ప్రధానమంత్రి గేటు దగ్గర పడిగాపులు, బాబు నిద్రపోతుంటే రాష్ట్రపతి అభ్యర్థులు వచ్చి నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టమని చెప్పి వేడుకుంటున్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థులు, ఏ ఎట్టింగ్లు ఈ బొంబాయి గాళ్ళు.